హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు, బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్తాం. సో నేను డైలీ రోజు నైట్ 7 PM లైవ్కి రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైనా సింగిల్ క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే, అంటే సింపుల్ రీడింగ్ డీటెయిల్ రీడింగ్ తీసుకోలేని వాళ్ళు సింగిల్ క్వశ్చన్స్ ఎవరైనా అడగాలి అని అనుకుంటే 7 PM లైవ్కి రావచ్చు. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం. ఫస్ట్ మీ రిలేషన్షిప్. Under the deck, 3 of cups. Okay. So, recent past లో టెంపరెన్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఎంపరర్. సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో సిచ్యువేషన్స్ అన్నవి చాలా చాలా స్లోగా మూవ్ అవ్వాయి. లైక్ అంటే రిలేషన్షిప్ చాలా స్లోగా మూవ్ అయ్యింది అన్నమాట. టెంపరెన్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్. మేబీ మీ ఇద్దరు మీ వర్క్లో బిజీ ఉండొచ్చు, లేదా మీకు కలవడానికి టైం లేకపోయి ఉండొచ్చు, బట్ రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా ఉంది రీసెంట్ పాస్ట్లో. అండ్ ఇద్దరిలో ఒకరేమో చాలా పేషెన్సీ ఉన్న వ్యక్తి, ఒకరేమో చాలా స్ట్రబన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. సో బట్ ఇద్దరికి ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. ఓకే, ఇద్దరు డిఫరెంట్ అయినా, పర్సనాలిటీస్ డిఫరెంట్ అయినా, మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ అన్నది ఉన్నది, కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోరు, అదే ప్రాబ్లం. బట్ ఎస్, నాకు పెద్దగా ప్రాబ్లమ్ ఏం కనిపించట్లేదు రీసెంట్ పాస్ట్లో. అండ్ ప్రజెంట్, 6 of wheels, క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. సో ప్రజెంట్ మాత్రం రిలేషన్షిప్ అన్నది ఎస్, కొంచెం పాజిటివ్గానే మూవ్ అవుతుందని చెప్పచ్చు. ఇద్దరు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఉంది. అండ్ రైట్ నౌ మీరు ఇద్దరు కొంచెం టైమ్స్ కూడా స్పెండ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైతే టైం స్పెండ్ చేయట్లేదో, మీ రిలేషన్షిప్ సరిగ్గా ఉండట్లేదు అనుకుంటారో, ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరు ఇద్దరు మళ్ళీ టైం స్పెండ్ చేస్తారు, ఇక్కడ ఇద్దరు ఎఫర్ట్స్ పెడతారు, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. రీసెంట్ పాస్ట్లో అయితే కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది, బట్ ప్రజెంట్ అయితే అంత బ్యాలెన్స్డ్గా ఉంది. ఒకవేళ మీ లైఫ్లో ఇప్పుడు బ్యాలెన్స్ లేకపోయినా, వెరీ వెరీ సూన్ బ్యాలెన్స్ అయితే వస్తుంది. యా, చూడండి, 2 of cups. ఖచ్చితంగా మీరిద్దరికి ఈ రిలేషన్షిప్ కావాలి. అండ్ ఒక స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ ఉన్నట్టు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ అయితే బాగున్నాయి, స్టెబిలిటీ అయినది ఉంది. అండ్ ఇద్దరు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు, అండ్ ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి. ఒకవేళ మీరు సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 10 of swords, 5 of swords అండ్ 5 of cups. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది.
ఎస్, ఇక్కడ నేను సెపరేషన్ ఎనర్జీ చూస్తున్నాను. మీ పోసన్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అండ్ రైట్ నో తను ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీ మీద స్పై చేస్తున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మేబీ తన లైఫ్లో ఈ ఇది రిలేషన్షిప్ గురించి, అట్ ద సేమ్ టైం తన లైఫ్లో కూడా ఫైనాన్షియల్గా లేదా ఫ్యామిలీ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇవేవి మీకు చెప్పట్లేదు మీ పర్సన్ హై ప్రిస్టెస్. మీరు బాధపడతారనో లేదా మీరు ఫీల్ అవుతారనో వాట్ ఎవర్, బట్ మీకు ఏమీ చెప్పడం లేదు. బట్ మీ పర్సన్ అయితే రైట్ నో చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. ఖచ్చితంగా చూడండి ఇక్కడ కూడా వెరీ సాడ్ ఈ పర్సన్. అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి, అన్ని కార్డ్స్లోనే మీ పర్సన్ సాడ్గానే ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉండుంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఖచ్చితంగా హైడ్ చేస్తున్నారు. తన లైఫ్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, అది మీకు చెప్పడం లేదు. అండ్ అందువల్లే మీకు మేబీ రీసెంట్ పాస్ట్లో మీతో సరిగ్గా ఉండకపోవడం కారణం ఏంటంటే తను ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న వలన. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, ఎస్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇంకా తను ఏ డిసిషన్ తీసుకోవాలనేది తనకి క్లారిటీ లేదు. టూ ఆఫ్ సోర్స్, సో ఒక మధ్యలో ఉండిపోయారు. ఏ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందో, సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నది తనకి క్లారిటీ లేదు. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. యా, ఇక్కడ సెపరేషన్ కనిపిస్తుందండి. ప్రెజెంట్ అయితే మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నారు చాలా వరకు. బట్ ఇద్దరికీ రిలేషన్షిప్ కావాలి, అదే చెప్పాను నేను. ఎవరైతే రిలేషన్షిప్ కావాలి అనుకుంటారో, మీ రిలేషన్షిప్లో చేంజెస్ లేవు అనుకుంటారో, వెరీ సూన్ చేంజెస్ అయితే వస్తాయని చెప్పాను. సో ఇక్కడ కూడా మీరు ఈ పర్సన్కి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ రైట్ నో మీరు కూడా మీ పర్సన్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. బికాజ్ మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, వాళ్ళు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆ ఎనర్జీని మనం ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తాం. సో అందువల్ల ఇక్కడ మీరు కూడా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవడం, లేదా సడన్గా మీకు డిప్రెషన్లో అనిపించడం, లేదా ఓవర్ థింకింగ్ చేయడం. సో బికాజ్ మీరు మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఆ ఎనర్జీని మీరు క్యాచ్ చేస్తున్నారు ఖచ్చితంగా. సో మీరిద్దరూ కూడా ఎనర్జెటికల్గా చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు. ఎస్, సో మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు. ఎక్సామ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వీల్స్ అండర్ ద డెక్ ద డెవిల్. యా, మీరు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. చూడండి త్రీ ఆఫ్ సోర్స్, మీకు చాలా చాలా కష్టంగా ఉంది ఈ ఎనర్జీలో ఉండడం. అండ్ ఇక్కడ మీలో కొంతమంది థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు, లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్. సో వాళ్ళ వల్ల కూడా మీరు ఈ సిచ్యువేషన్లో, ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ మీకైతే స్టెబిలిటీ కావాలి, ఈ రిలేషన్షిప్ బ్యాక్ కావాలని ఆలోచిస్తున్నారు. యా, ఇద్దరు ఒకే ఎనర్జీలో ఉన్నారు. అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లీవ్ సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఫైర్ సైన్, నైన్ ఆఫ్ సోర్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ జస్టిస్. నో, ఒకసారి జస్టిస్ని క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునాయ్, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ లీబ్రా, చూడండి. జస్టిస్ అంటే ఎస్, యాక్షన్ తీసుకునే కార్డ్, బట్ ఈ రెండు యాక్షన్ తీసుకునే కార్డ్స్ కాదు. అందుకే జస్టిస్ని క్లారిఫై చేశాను. టవర్, ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరండి, ఖచ్చితంగా లేరు. మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అగైన్ ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్, తన పొజిషన్ అయితే అస్సలు బాగలేదు. సో మీరు మీ పర్సన్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి తెలుసుకోండి తను ఎలా ఉన్నారో ఏంటన్నది. రైట్ నో మీ పర్సన్ పొజిషన్ అయితే అస్సలు బాగలేదు. తను ఎమోషనల్గా బాగలేదు, అలాగే ఫైనాన్షియల్గా కూడా బాగలేదని అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే చాలా స్ట్రగ్లింగ్ ఎఫెక్ట్లో ఉన్నారు. టవర్ అంటే తన లైఫ్ మొత్తం ఒకేసారి అప్స్ అండ్ డౌన్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ హై ప్రిస్టెస్ అగైన్ తన ఫీలింగ్స్ని కానీ తన ఎమోషన్స్ని కానీ షేర్ చేసుకోవాలని అయితే అనుకోవడం లేదు. సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా?
మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి. టూ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్. సో మీకు తీసుకోవాలనే ఉంది, బట్ మీరు కూడా తీసుకోవాలా వద్దా అనే ఒక ఆలోచనలో ఉన్నారు, తీసుకుంటే ఏమవుతుంది ఏంటి అని. బట్ మీరు స్లో మూవింగ్గా ఉన్నారు, మీకు తీసుకోవాలని ఉంది బట్ మీకు క్లారిటీ లేదు ఇంకా, బట్ స్లో మూవింగ్గా ఉన్నారు, మీరు రష్లో అయితే లేరు. సో ఆలోచిస్తున్నారు ఒకటికి రెండు సార్లు యాక్షన్ తీసుకునే ముందు. మీలో కొంతమంది తీసుకోవచ్చు, బట్ ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుని మీరు దెన్ యాక్షన్ తీసుకుంటారు. సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నది చూద్దాం. డెవిల్, ఏస్ ఆఫ్ కప్స్ అండ్ నైన్, సెవెన్ ఆఫ్ వాండ్స్. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఆర్ లియో అయి ఉండొచ్చు. సో ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బట్ రైట్ నౌ మీ రిలేషన్షిప్లో సిచ్యువేషన్స్ అనేవి మీకు ఫేవరబుల్గా లేవు. నియర్ ఫ్యూచర్లో కూడా ఇద్దరికి రీకన్సిలేషన్ అయినట్టే అయ్యి మళ్ళీ సెపరేషన్ అయిపోయే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఫోర్ ఆఫ్ కప్స్, బట్ చాలా చాలా అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో. మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలంటే ఈ అబ్స్టకల్స్ అన్ని ఓవర్కమ్ చేస్తేనే ఇక్కడ రీకన్సిలేషన్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీకు సిచ్యువేషన్స్ కానీ పర్సన్స్ కానీ మీకు అనుకూలంగా లేరండి. ఖచ్చితంగా మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బట్ చాలా చాలా అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి. సో మీరు అవన్నీ తట్టుకుని నిలబడితే ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ వెరీ లెస్. ఇది ప్రస్తుతానికే, లైఫ్ లాంగ్ అయితే కాదు. సో నేను అవుట్కమ్ ఎందుకంటే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేదు. ఒకవేళ మీరు తీసుకున్నా తను ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, బికాస్ తన పొజిషన్ అయితే అసలు బాగాలేదు. మీరు కూడా ఎమోషనల్లీ చాలా లోలో ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఇద్దరు ఇక్కడ చేయవలసింది, మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి, మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటికి రావాలి. అప్పుడే వాట్ నెక్స్ట్ అనేది మీరు ఆలోచించగలరు. సార్ యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం. త్రీ ఆఫ్ వీల్స్, టూ ఆఫ్ కప్స్ అండ్ హర్మైట్. ఫస్ట్ మీరు కొంచెం టైం మీకంటూ స్పెండ్ చేయండి, లోన్లీగా ఒంటరిగా ఫోన్స్ అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేస్తే మీకు ఏది కరెక్టో ఏది రాంగో, నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న క్లారిటీ వస్తుంది. ఒకవేళ అప్పటికి మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ పర్సనే మీ పర్సన్ అని, దెన్ యాక్షన్ తీసుకోండి, బికాస్ టూ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది. మీరు ఎప్పుడైతే మీరు ఒంటరిగా కూర్చొని టైం స్పెండ్ చేస్తారో దెన్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి. ఖచ్చితంగా ఎవరొకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, హెల్ప్ తీసుకుని యాక్షన్ తీసుకోండి. అలాగే మీరు ఒకవేళ వర్కింగ్ అయితే వేరే వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్లో వర్క్ చేయండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళ టాలెంట్స్ని కూడా అప్రిషియేట్ చేయండి. సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం. బ్రోకెన్ హార్ట్. సో మీరు చాలా రైట్ నా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, ఫస్ట్ మీరు హీల్ అవ్వాలండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గాడెస్ ఆఫ్ ద మూన్, మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి, మీ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి. అండ్ ఏంజల్ ఆఫ్ లవ్, సో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రయారిటీగా చూసుకోండి. అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాల ఉన్నారు. ఏ టైమ్ ఫర్ హీలింగ్, చూసారా నేను ఏదైతే చెప్పానో హీలింగ్. ఈ రీడింగ్కి మేజర్ మెసేజ్ వచ్చేసి హీలింగ్, మీరు హీల్ అవ్వాలి ఇద్దరు, నాట్ ఓన్లీ వన్ పర్సన్, ఇద్దరు హీల్ అవ్వాలి. అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ మూన్. సో మీకు ఏదైతే ప్రాబ్లమ్ సొల్యూషన్ రావట్లేదో, మీరు చాలా చాలా కాలం నుంచి ప్రయత్నించి అలసిపోయి ఉంటారో, దాన్ని మీరు యూనివర్స్కి కానీ గాడ్ కానీ సరెండర్ చేసేయాలి. బికాస్ అండ్ డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో మీకు ఏదైనా పాస్ట్ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ దాంట్లోనే స్టక్ అవ్వద్దు. ఓకే, మీ ప్రజెంట్ని ఎప్పుడు పాస్ట్ నుంచి చూడొద్దు, అంటే పాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడొద్దు. ఓకే, సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ క్లాసెస్ 1-to-1 కావాలని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.